ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో పెద్దది, పటిష్టమైంది. ఈ వ్యవస్థలో ఓటర్ల తీర్పే కీలకం. తమకు ఇష్టమైన నాయకుణ్ణి ఎన్నుకునే అవకాశం ఉంది. అటువంటి ఓటర్లకు చేతికి 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే అవకాశం లభిస్తుంది. దీంతో ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేలా రాజ్యాంగంలో కొన్ని అంశాలను పొందుపరిచారండి. ఎన్నికలకు సంబంధించి భారత శిక్షా స్మృతిలో వివిధ సెక్షన్లతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్పడే వారిపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టులో విచారణ జరిపి శిక్షలు విధిస్తారు అండి. ఏ నేరం చేస్తే ఏ చట్టం కింద ఏ సెక్షన్ నమోదు చేస్తారో విషయమై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చెబుతున్నారండి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వివిధ సెక్షన్లు ఇలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. సెక్షన్ 123, జాతి, కులం, మతం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం ఒత్తిడికి గురి చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారండి. నెక్స్ట్ సెక్షన్ 125, ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా రెండింటినీ విధించే అవకాశం ఉంది. సెక్షన్ 126, ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు అండి. దీనికి 2 ఏళ్ళు జైలు, జరిమానా కూడా విధిస్తారు. సెక్షన్ 127, ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా ఆ వ్యక్తులను అరెస్టు చేసి అందుకు 6 నెలల పాటు జైలు శిక్షతో పాటు 2,000 రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 128, బహిరంగ ఓటు వేస్తే అటువంటి వారిపై కేసు నమోదు చేయవచ్చు. ఇందుకు 3 నెలల జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 129, ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీ చేసే అభ్యర్థికి సహకరించిన, ప్రలోభానికి గురి చేసిన శిక్షార్హులు. దీనికి 3 నెలల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. సెక్షన్ 130, పోలింగ్ స్టేషన్కు 100 మీటర్లలోపు ప్రచారం చేయకూడదు. అలా చేసిన వారికి 250 రూపాయలు జరిమానా విధిస్తారు. సెక్షన్ 131, పోలింగ్ కేంద్రానికి సమీపంలో నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. ప్రచారం చేసిన వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష, జరిమానా రెండు విధించే అవకాశం ఉంది. సెక్షన్ 132, ఓటు వేసే సమయంలో నియమ నిబంధనలు పాటించిన వారికి 3 నెలలు జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు. సెక్షన్ 134, అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులు, 500 రూపాయలు జరిమానా విధిస్తారు. సెక్షన్ 134A, ఎన్నికలకు సంబంధించి ఏజెంటుగా, పోలింగ్ ఏజెంటుగా ఓట్ల లెక్కింపు సమయంలో ప్రభుత్వ ఉద్యోగి వ్యవహరిస్తే 3 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నాయి. సెక్షన్ 134B, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు మారణాయుధాలను తీసుకువెళ్లడం, నేరాలకు 2 నెలల జైలు శిక్ష, జరిమానా వంటివి విధిస్తారు అండి. సెక్షన్ 135,
పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రాలు, ఈవీఎంలు అపహరిస్తే 7 ఏళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 49 పి, ఒక వ్యక్తి ఓటును మరొకరు వేస్తే పోలింగ్ అధికారికి అసలు ఓటర్ ఈ సెక్షన్ కింద అన్ని ఆధారాలు చూపిస్తే ఆ అసలు ఓటర్కు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి మరిన్ని ఎన్నికల అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి టీచర్స్ గైడ్ వారి ఛానల్.